అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, ఎన్నికల సమరంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పాలించారు, తిరిగి మళ్ళీ ఆయనే కానీ అధికారంలోకి వస్తే ఏపీ ఎలా ఉండబోతుంది? ఏపీ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటికే 4 లక్షల 4 5 లక్షలు కోట్ల అప్పు అయింది అంటున్నారు ఆయన హయాంలో, ఆయన లెక్క ప్రకారం. ఇంకెంత అవుతుంది? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. అప్పులు ఎలా ఉంటుంది? ఏపీ పరిస్థితి ఏంటి? డెవలప్మెంట్ ఏంటి? జాబ్స్ ఏంటి? ఇసుక ఏంటి? మద్యం ఏంటి? జనాల ఆరోగ్య పరిస్థితి ఏంటి? ఇవన్నీ కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి? అసలు ఏంటి దీని మీద ఏం జరగబోతుంది? మీ విశ్లేషణ చెప్పండి సార్. శ్రీని గారు, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ప్రభుత్వాలకే ఏర్పాటుకు సంబంధించిన ప్రధానమైన కర్తవ్యం. రాజ్యాంగ పరంగా ప్రతి 5 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి నచ్చిన పార్టీలను ప్రభుత్వంలో ఎన్నుకుంటారు. ఇక అంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఏడాది 2024 ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు పొరపాటు చేస్తే, లేదా ప్రజలు అనవగాహన రీత్యా అవగాహన లేని రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి మాయా మచ్చంద్ర చిత్ర రాజకీయాలకి సంక్షేమ పథకాలకి మళ్ళీ గురైతే, తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ చిత్రం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మాట నేను ఎందుకంటున్నానంటే, ప్రతిపక్షం గెలుస్తుందా అధికార పక్షం గెలుస్తుందా అనేది మీ చేతుల్లో నా చేతుల్లో లేని ప్రక్రియ. ఎన్నికల్లో సహజంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళకి తప్పులు ఉంటాయి, వీళ్ళకి తప్పులు ఉంటాయి. ప్రజలతో కలిసి యుద్ధం చేయాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంటుంది, వీళ్ళకే ఉంటుంది. కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, సంక్షేమ పథకాలు ఉంటాయి, మేనిఫెస్టోలు ఉంటాయి, అన్ని అంశాలు ఉంటాయి. డబ్బు ఉంటుంది, మద్యం ఉంటుంది. ఇవన్నీ పనిచేసి పొరబడి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తుంపుతోనో అరకొరతోనో ఆంధ్రప్రదేశ్లో అమరావతి భూములని నిలబెట్టి హరిశ్చంద్రుడు అమ్మినట్టు అమ్మేస్తాడు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. యా, నా క్వశ్చన్లో రాజధాని ఎందుకంటే గురించి జగన్మోహన్ మర్చిపోయాను. రెడ్డి గారు నా క్వశ్చన్లో రాజధాని గురించి ఏమండి, మర్చిపోయా. నా క్వశ్చన్లోనా రాజధాని గురించి అడగడం మర్చిపోయా. అమరావతి భూముల్ని 28,881 మంది రైతులు ఇచ్చిన 34,348 ఎకరాలని నిలువెత్తుని అమ్మేస్తాడు. ఎందుకంటే మొన్న 5 ఏళ్ల పరిపాలనలో ఆయన అమ్మకానికి చాలా ప్రయత్నం చేశాడు. ఈ వేలం ద్వారా ఎకరం 7 కోట్లకి, ఎకరం 10 కోట్లకి విక్రయిద్దామని ప్రయత్నించాడు. కాకపోతే రైతులమై మేము న్యాయస్థానాలకు వెళ్ళటం మూలాన న్యాయస్థానాల ప్రక్రియ ఆపింది. ఆఖరికి ఇళ్ల పట్టాల పేరు మీద రాజధానికి ఉపయోగపరమైన భూములను కూడా 50,000 ఇళ్ల పట్టాలను పంచే ప్రయత్నం కూడా చేశాడు. ఎక్కడ న్యాయస్థానాలు చెప్పినా కూడా ఆయన ఆగల. ఇప్పటికీ కూడా రాష్ట్ర హైకోర్టు అమరావతి రాజధాని అమరావతి అనేది ఒకటి ఉండాలి, అది శాసనాల ద్వారా చట్టాల ద్వారా చేశారు, మార్చేందుకు మీకు అధికారం లేదని చెప్పినా కూడా ఒక పక్కన 3 రాజధానులు మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పి కోర్టుకు చెబుతూ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి హైకోర్టు తీర్పును కొట్టేయండి, మేము విశాఖపట్నం పోవాలనే చెప్పాడు. ఇప్పుడు సార్ స్పష్టంగా మనం గతంలో చెప్పాము, 2019కి ముందు అమరావతి ఇక్కడే ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారు, అబద్ధం ఆడారు. ఇప్పుడు వెళ్ళిపోతారంటున్నారని మనం చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా తన రూపాన్ని మేనిఫెస్టోలో చెప్పేశాడు, నేను రేపు అధికారంలోకి వస్తే విశాఖపట్నమే నా రాజధాని, అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే. అంటే ఆ సచివాలయం ఉంటుంది, అసెంబ్లీ ఉంటుంది, కోర్టు కూడా కర్నూలుకు పోతుంది. ఈ 2 భవనాలే ఉంటాయి. ఈ 2 భవనాలు మినహాయించి ఉండా ఆఫీసర్ల భవనాలు కానీ, లేదంటే పెద్ద ఎత్తున రైతులకు ఇచ్చిన ప్లాట్లు కానీ, లేదా సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, ఆ వేలాది ఎకరాలు కానీ ఏమవుతాయి? అబ్బేసుకుంటాడు. నా దృష్టి నేను చెప్తున్నాను సార్, మళ్ళీ పదే పదే చెప్తున్నా, ఇది రాష్ట్రము ప్రజలది, ప్రతిపక్ష పార్టీలది కాదు, అధికార పక్షది కాదు. జూన్ 24న
రాష్ట్రంలో కుడి ఎడమైతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి తీరుతాం. ఇక ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండదు. అమరావతి రాజధానిగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరుతో సహా 2,80,00,000 మంది నాడీ కేంద్రంగా ఉన్న అమరావతిని కాపాడుకునేందుకు మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం చేసి తీరుతాం. అటువంటి పరిస్థితికి రాష్ట్రం నెట్టబడుతుంది. నేను ఉద్యమ కాలంలోనే చెప్పాము, 3 రాజధానులు అంటేనే 3 రాష్ట్రాల ఏర్పాటుకు బీజం అని. అది అదొక విషబీజం. ఒక చిన్న రాష్ట్రము, సమైక్య రాష్ట్రము, కలతలు కన్నీరు లేకుండా ఇప్పటికే విభజన గాయాలతో వెనుకబడ్డ రాష్ట్రము, నిట్ట నిలువున రాజధాని లేకుండా నెట్టివేయబడిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి యొక్క ఒక కుయుక్తి, ఒక రాజకీయ దుర్మార్గం ఈ విధమైన ప్రేరేపిత హింసకి దారితీస్తుంది. కాబట్టి రాష్ట్రం ఊహించని దిశగా పోతుంది. మన బాధ అంతే, మన బాధంతా అదే. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడిస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్రయిస్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్లు ఇస్తున్నాడా, అది ఇంటికి తెచ్చిస్తున్నాడా, ఇంట్లోంచి బయటికి పెట్టిస్తున్నాడా, ప్రజలందరూ కూడా ఈ ఆలోచనలో తెచ్చాడు. ప్రతిపక్ష పార్టీలు కూడా దీని మీద యుద్ధం చేస్తున్నాయి. కానీ రాబోయే ప్రమాదం వేరు, రాబోయే ప్రమాదం వేరు. మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాలు, దుర్మార్గాలు 144 సెక్షన్లో, 30 సెక్షన్లో సంవత్సరాల తరబడి. కాబట్టి రాజధాని రైతులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. రాజధాని సంఘాలు కూడా రాజకీయాల్లో పడిపోయి ఏదో ఆ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది, ఇక అమరావతి నిలబడుతుంది అనుకుంటున్నారు. కానీ పొరపాటు జరిగితే రాజకీయ పార్టీలు ఏం చేస్తే, సీని గారు రేపొద్దున తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తారు? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అప్పచెప్పారో ప్రజలు మమ్మల్ని గౌరవించలేదు, మాకు అధికారం ఇవ్వలేదు అని చెప్పి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయి మకం మారుస్తారు. వాళ్ళు ఆ ఏసీ గదుల్లో ఉంటారు. నష్టపోయేది ఎవడో, నష్టపోయేది అమరావతిలో అయితే, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు, ఈ ప్రమాదం అయితే ఉంది. నేను కాబట్టి కాస్త రాజకీయాలకి జరగబోయే ప్రమాదాన్ని ఎంచి చెప్తున్నా. మీకు గనక రైతు గనక వర్షాన్ని ముందుగా పసిగట్టినట్టు, రాబోయే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టినట్టు, ఒకవేళ అలాంటి పొరపాటు జరిగితే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రాష్ట్ర ప్రజలు తెలుసో తెలియకో సంక్షేమ పథకాలకే ఇష్టపడో లేదంటే ఆయన యొక్క సానుభూతి వాక్యాలు, చాలా సానుభూతి వాక్యాలు. ఈ యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా ఆఖరికి తన బాబాయ్ హత్య కేసును కూడా రాజకీయం చేస్తూ, అంటే మా బాబాయ్ని మేము చంపుకుంటాం, మీరెవరు అడగటానికి, ప్రతిపక్ష పార్టీలు అడగటానికి ఎవరో, షర్మిలా రెడ్డి అడగటానికి ఏం హక్కు ఉంది, సునీతారెడ్డి అడగటానికి ఏం హక్కు ఉంది, మా బాబాయ్ కాదు కదా, మా బాబాయ్ కదా, మేము కదా చంపుకుంది అని ఒక దుర్మార్గమైన అప్రజాస్వామిక అంటే చట్టాలకే, న్యాయ సూత్రాలకు కూడా తిరోజు కాలుస్తూ జరుగుతున్న పరిపాలన. మేము గత 20 రోజులుగా మా ఆలోచనలన్నీ కూడా అవే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో చాలా మంచి అబ్బాయిలాగా, మంచి రాముడిలాగా చేతులు కట్టుకొని అమాయక భోచనాలతో ప్రజల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను రెచ్చగొడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష పార్టీలేవో ఉద్యమకారులు ఎవరు కూడా గలుపుకొని పోవటం లేదు. ఏ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీల యొక్క వేదికల మీద కనిపించట్లా. ఈ యొక్క ఇబ్బందికరమైన వాతావరణంలో రేపొద్దున ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎందుకంటే సర్వేలు కూడా అట్టే తగలబడి వచ్చినాయి. దాదాపుగా 9 సర్వేలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వేస్తున్నాయి, 2-3 సర్వేలు కూటమికి అనుకూలంగా ఇస్తున్నాయి. వీళ్ళు హైదరాబాద్లో కూర్చొని, గదుల్లో కూర్చొని మేధావులు కూడా నిట్ట నిలువుగా, వర్టికల్గా, అర్జెంటీన్గా చీలిపోయి ఎవడ బాజావాడు వాయించేస్తున్నారు తప్ప రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి ఎంత దుర్మార్గం అండి. నేను మేనిఫెస్టోలో కూడా ఆ పట్టుకున్న 3 రాజధానుల యొక్క 3 ముక్కలాటకే ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ నేను విశాఖపట్నం పోతానంటున్నాడు. అంటే ఏంటి అంటే చట్టాల ద్వారా, శాసనాల ద్వారా నిర్మితమైన రాజధానిని ఆయన చంపేస్తానని చెప్తున్నాడు. ఆయన 1951లో ఈ అన్యాయమే జరిగింది. దుర్మార్గంగా బెజవాడిని హైదరాబాద్, బెజవాడిని రాజధాని కాకుండా ఆరోగ్య చేసింది కూడా రాయలసీమ నాయకులే. ఒక్క ఓటుతో రాజధాని కాకుండా చేశారు. సీని గారు మీకు తెలుసో లేదో, ఇప్పటికే విజయవాడ రాజధాని ప్రాంతంలో ఉన్న అన్ని ఎత్తుకుపోయాడు. కృష్ణా రివర్ బోర్డుని ఎత్తుకెళ్లారు, ఉర్దూ అకాడమీని ఎత్తుకెళ్లారు,
తెలుగు అకాడమీని వెతికెళ్ళారు, ఎస్బీఐ కేంద్ర బ్యాంకుని వెతికెళ్ళారు, ఏది లేదు. రేపు పొద్దున ఏం చేస్తారంటే కొండ మీద కూర్చుంటాడు, ఆ కొండ మీద కోతిలాగులో కొండముచ్చులాగులో కూర్చుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం అందరం కొండ మీదకి వెళ్ళాలి, రుషికొండ మీదకి. ఆయన కొండ దిగడు, ఆయన కొండ దిగడు. నువ్వు ధర్నాలు చేయాలన్నా నువ్వు ఏది చేయాలన్నా కొండ దగ్గర చేసుకోవాలి, కొండ దగ్గర కూడా ప్రవేశం ఉండదు. అటువంటి పరిపాలన దిశగా ఇబ్బందులు వస్తాయి. ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో, ప్రజలు ప్రతిపక్ష పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయో కానీ నా దృష్టిలో ఇప్పటికీ కూడా అమరావతి యొక్క బలిపేట మీద ఉంది. ఆ రాజధానికి భూములు ఇచ్చిన రైతులంతా తస్మత్ జాగ్రత్త. మీరు మీ మీ ప్రాంతాల్లో, నేను అందుకనే ఒత్తుకుంటున్నా అమరావతి గలం అమరావతి గలం అసెంబ్లీలో తీపించాలని, అమరావతి జెండా అసెంబ్లీలో ఎగరాలని. ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. రేపు పొద్దున ఎన్నికల ప్రక్రియ అయిన తర్వాత ప్రభుత్వాలకి ప్రాణవాయువులు వచ్చేస్తాయి. ఇక అంకెల గారడీనే, నీకెన్ని సీట్లు నాకెన్ని సీట్లు అనేది పందెం జరుగుతుంది, సీట్ల బేరం జరుగుతుంది. ప్రజలకి మాట్లాడటానికి ఏమి ఉండదు. కాబట్టి నాకు తెలిసి అయితే అమరావతికి ఇంకా గండం ఉంది సీని గారు. ఒకవేళ కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఇలాంటి అధికారంలోకి గ్రహపాటులో పొరపాటున వస్తే కానీ ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఈ రోజున పిలిపిస్తున్న జూన్ 4వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్ర ఉద్యమం చేసి తీరుతాం. మేము రాజకీయాలకి, రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయో మాకు తెలియదు. ఎందుకంటే మీరు చూసే అమరావతి విషయంలో అమరావతికి మద్దతుగా ఒక్కొక్క రాజకీయ పార్టీ నిదానంగా వచ్చింది. సంవత్సరాల తరబడి ఆగి ఆగి ఆలోచించి ఆలోచించి ఒక తెలుగుదేశం పార్టీ తప్ప త్రికరణశుద్ధిగా అమరావతికి కట్టుబడి పోరాటం చేసిన వాళ్ళు ఎవరు లేరు. తెలుగుదేశం పార్టీ కూడా రాజకీయంగా, నైతికంగా, ఆర్థికంగా మద్దతు ఇచ్చింది తప్ప ఉద్యమంలో చొరవ చూపించిందేమీ లేదు. ఆ ఉద్యమం చేసినంత మహిళలే, ఆ ఉద్యమం చేసినంత దళిత బహుజన కులాలే. పాదయాత్ర చేసినా లేదా అరెస్ట్ కాబడ్డా, శిబిరాల్లో అరిచినా, కేకలేసినా, లాఠీలు దెబ్బలు తిన్నా కూడా మేమే ప్రజలే తిన్నారు. కాబట్టి ఈ ప్రమాద కృత్యం అయితే ఉందని చెప్తే నేను భావిస్తున్నాను. నాకు నిన్న మీతో మాట్లాడింది కూడా అదే, అమరావతికి ఇంకా ప్రమాదం ఉంది సీనియర్ గారు. రేపు పొద్దున రాష్ట్రంలో ప్రభుత్వం మారకపోతే. ధన్యవాదాలు సార్, మీ ఆవేదన అంతా తెలియజేశారు. యా, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా విధ్వంసం అంటే ఏంటో, దానికి విశ్వరూపం ఎలా ఉంటుందో అవన్నీ చూడబోతాం. మళ్ళీ గెలిస్తే మాత్రం కాస్త ప్రజలు ఇవన్నీ చూసుకునేసి, అసలు ఇక్కడ ఇది లేదు ఏంటి, రాజధాని అనేది లేదు, ఇవన్నీ చూసుకునేసి చేయాలి. చూద్దాం సార్.